ఈరోజు జీవామృతం తయారు చేసే విధానం ఎలానో చూద్దాం. ఇది అన్ని పంటలకు ఉపయోగించవచ్చు. ఇది పంట పెరుగుదలకే కాకుండా చీడపీడలను కూడా నివారిస్తుంది. ముందుగా కావాల్సిన పదార్థములు: తాజా ఆవు పేడ 10 కేజీలు, తర్వాత ఆవు మూత్రం 10 లీటర్లు, 2 కిలోల నల్లబెల్లం. నల్లబెల్లం దొరకనట్లయితే మనం 4 లీటర్ల చెరుకు రసాన్ని కూడా మనం తీసుకోవచ్చు. దాని తర్వాత పప్పు దినుసుల పిండి 2 కిలోలు, తర్వాత నీళ్లు 200 లీటర్లు, 200 లీటర్ల డ్రమ్మును కూడా మనం తీసుకోవాలి మిశ్రమాన్ని కలపడానికి. తర్వాత గుప్పెడు పుట్టమట్టి కూడా మనకు అవసరం. పుట్టమట్టి దొరకకపోతే పొలంలో ఉన్న గట్టు మట్టినైనా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ తీసుకున్న తర్వాత పప్పు దినుసుల పిండి మొదటిగా తీసుకుని దాన్ని ఒక పాత్రలో వేసి కొంచెం నీళ్లు పోసి దాన్ని కలి తిప్పాలి. అప్పుడు అవి గడ్డలు గడ్డలు లేకుండా చాలా జారుగా తయారవుతుంది. మన మిశ్రమంలో కలిపినప్పుడు అది చాలా త్వరగా కలుస్తుంది. అలానే బెల్లాన్ని కూడా కొంచెము చితకొట్టి దాన్ని కూడా ఒక అరగంట మనము నీటిలో నానబెట్టినట్లయితే బెల్లం కూడా కరిగి మిశ్రమంలో కలిపినప్పుడు అది కూడా చాలా బాగా కలుస్తుంది. దాని తర్వాత పేడలో కూడా, ఆవు పేడలో కూడా కొంచెం నీళ్ళు పోసి దాన్ని పిచికినట్లయితే అది కూడా మిశ్రమంలో కలపడానికి చాలా దోహదం చేస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత మనము ఆ యొక్క ఆవు పేడని కర్రతో కొంచెం సేపు తిప్పి అది కూడా తీసుకుని మనము ఆ యొక్క డ్రమ్లో మనం 175 లీటర్ల నీళ్లు నింపి దాని తర్వాత ఈ యొక్క 10 కేజీల ఆవు పేడ ఏదైతే ఉందో దాన్ని మనము డ్రమ్లో పోయాలి. పోసిన తర్వాత ఒకసారి మనం తిప్పినట్లయితే బాగా కలుస్తుంది అది నీటిలో. దాని తర్వాత మనము ఆ యొక్క బెల్లపు నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనం నానబెట్టాం కాబట్టి, నానబెట్టినట్లయితే మీరు బెల్లాన్ని కూడా నేరుగా వేసుకోవచ్చు, నానబెట్టినట్లయితే మీరు ఆ యొక్క బెల్లపు నీళ్ళని మీరు నేరుగా పోసుకోవచ్చు. పోసిన తర్వాత మనము ఆ యొక్క పప్పు దినుసుల పిండిని కూడా తీసుకుని అది కూడా ఆ యొక్క మిశ్రమంలో కలపాలి. ఈ యొక్క బెల్లము, పప్పు దినుసుల పిండి రెండు కూడా సూక్ష్మజీవులకు ఒక ఆహారంగా పనిచేస్తుంది. ఎన్నో సూక్ష్మజీవులు, కోట్లాది సూక్ష్మజీవులు యొక్క మిశ్రమంలో ఉన్నాయి కాబట్టి అవి ఇంకా అభివృద్ధి చెంది అవి మన పంటకు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి మన ఆహారాన్ని ఇస్తున్నాము. ఇవన్నీ కలిపిన తర్వాత మనము ఆవు మూత్రాన్ని కూడా కలపాలి. ఆవు మూత్రం కూడా అనేకమైన సూక్ష్మజీవులు మన పంటకి ఉపయోగపడే ఉంటాయి. అవి కూడా, ఆవు మూత్రం కూడా ఒక 10 లీటర్లు మనము ఆ యొక్క మిశ్రమంలో కలపాలి. ఇవన్నీ కలిపిన తర్వాత చివరిగా మనము ఆ పుట్టమట్టి తీసుకొచ్చిన ఒక గుప్పెడు పుట్టమట్టి మనం కలిపితే సరిపోతుంది. అది కూడా కలిపితే మనకి ఎంతో దోహదం చేస్తుంది. ఎందుకంటే పుట్టమట్టిలో మనం ఎటువంటి కెమికల్స్ ఎప్పుడు స్ప్రే చేయాలి, అదే పొలం గట్టులో అయితే మనం ఎన్నో కెమికల్స్ స్ప్రే చేస్తాం కాబట్టి దాంట్లో సూక్ష్మజీవులు ఉండవు. అదే పుట్టమట్టి అయితే చాలా ఆర్గానిక్ కాబట్టి దాంట్లో సూక్ష్మజీవులు ఉంటాయి. అవి కూడా మనం నీటిలో కలిపినట్లయితే అవి కూడా అభివృద్ధి చెంది మన పంటకి చివరిగా ఉపయోగపడతాయి. ఇవన్నీ చేసిన తర్వాత మనము ఈ యొక్క మిశ్రమాన్ని సవ్యదిశలో మనం కలపాలి. సవ్యదిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, గడియారం ఎటువైతే తిరుగుతుందో ఆ డైరెక్షన్, లేదంటే మీరు ఏదో ఒక డైరెక్షన్లో కలిపితే మంచిది. అది తర్వాత కలిపిన తర్వాత చివరిగా మనము దాని మీద ఒక గోనెపట్ట పెట్టి మూసివేయాలి. మనం ఎప్పుడైతే చీకటి వాతావరణం కల్పిస్తాం అప్పుడే సూక్ష్మజీవులు చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఇట్లా మనము 5 రోజులు మనం ఉంచినట్లయితే 5 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకసారి గోనెపట్ట తీసి ఆ మిశ్రమాన్ని కలిపి మళ్ళీ మూసేయాలండి. 5 రోజుల తర్వాత మిశ్రమం రెడీ అవుతుంది. దాని తర్వాత మనము 5 నుంచి 7 రోజుల 11 రోజుల లోపల మనం ఈ మిశ్రమాన్ని వాడుకోవచ్చు. మీరు కావాలంటే స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే మనం పొలంలో నీళ్ళు పెట్టి ఆ యొక్క తడిబాటలో మనం నీళ్ళు పెట్టేటప్పుడు దారలాగా మనము డ్రమ్కి ఒక ట్యాప్ బిగించి వదిలితే అది కూడా మనము కలుపుకోవచ్చు. ఈ మిశ్రమము మనకు ఒక ఎకరానికి ఉపయోగపడేది మేము ఇచ్చిన మోతాదు. చూసినందుకు థ్యాంక్ యూ అండి.